తెలంగాణలో అతి భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందా గోదావరిలో భారీ వరదలకు క్లౌడ్ బరస్టే కారణమా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణల వెనుక అసలు రహస్యం ఏంటి మన దగ్గర క్లౌడ్ బరస్ట్ జరిగే ఛాన్స్ ఉందా ఇంతకీ ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి క్లౌడ్ బరస్ట్ ఎలా జరుగుతుంది క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి దాకా చూడండి క్లౌడ్ బరస్ట్ అంటే చదరపు మీటర్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో పది సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు ఇది భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు క్లౌడ్ బరస్ జరిగే అవకాశం ఉంది జూలై ఆగస్టు మధ్యలో ఇవి ఎక్కువగా జరుగుతాయి ఋతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకొని వస్తాయి పశ్చిమ మధ్యధార తీరం నుంచి వీచే గాలులు కూడా తేమను తీసుకొని వస్తాయి ఈ రెండు ఒకదానితో మరొకటి ఢీకొన్నప్పుడు ఈ క్లౌడ్ బరస్ జరుగుతుంది క్లౌడ్ బరస్ జరిగింది అంటే ఆకాశానికి చిల్లు పడినట్టే లెక్క సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ బరస్ జరిగిన ప్రాంతంలో అతి భారీ వర్షం కురుస్తుంది క్లౌడ్ బరస్టులు ఎక్కువగా కొండ ప్రాంతాలు పర్వతాల్లోనే జరుగుతాయి ఉత్తర భారతదేశంలోనే అధికంగా క్లౌడ్ బరస్టులు ఉండడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఉత్తరాన ఎత్తైన పర్వతాలు అధికం మన దక్షిణ భారతదేశంలో ఇవి అరుదుగా జరిగే ఛాన్స్ ఉంది మేఘ విస్ఫోటనం వల్ల కురిసే వర్షాలతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం అధికంగా ఉండే అవకాశం ఉంది ఇంత ప్రమాదకరమైన వర్ష బీభత్సాన్ని ముందుగా మనం గుర్తించలేమా అనే ప్రశ్నలున్నాయి దీనికి సమాధానం అసాధ్యమని చెప్పాలి ఎందుకంటే రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు కానీ క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది గుర్తించడం రాడార్కు కూడా అసాధ్యం క్లౌడ్ బరస్ట్ను కృత్రిమంగా సృష్టించవచ్చా సీఎం కేసీఆర్ ఆరోపించినట్టు క్లౌడ్ బరస్ట్ చేసి మనిషి తను అనుకున్న ప్రాంతంలో వర్ష బీభత్సాన్ని సృష్టించవచ్చా అంటే నిపుణుల వాదనల్లో భిన్నాభిప్రాయాలున్నాయి క్లౌడ్ బరస్ట్ భౌగోళిక వాతావరణ పరిస్థితుల వల్లే ఏర్పడుతుందని కొందరు చెబుతుంటే మేఘాలపైన సోడియం అయోడైడ్ చల్లడం ద్వారా క్లౌడ్ బరస్ట్ ఏర్పడే అవకాశం ఉంది అని మరికొందరు వాదిస్తున్నారు ఇప్పుడు సీఎం కేసీఆర్ చెప్పింది కూడా ఇటువంటి ఆరోపణే అట్లా క్లౌడ్ బరెస్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ తెలియదు కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరెస్ట్ చేస్తూ ఉన్నారు గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహలో చేశారు ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం క్లౌడ్ బరస్ట్ వంటి వాతావరణ పరిస్థితులను కూడా వాతావరణ విధ్వంసాన్ని కూడా కృత్రిమంగా సృష్టించడం మొదలైందంటే వాతావరణం మొత్తం మనిషి చేతుల్లోకి వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి